గృహలక్ష్మి దళిత బంధు లబ్ధిదారుల ఎంపికలో పక్షపాతం చూపుతున్నారని అనర్హులను లబ్ధిదారుల జాబితాలో చేర్చుతున్నారంటూ అఖిలపక్షం ఆధ్వర్యంలో చేపట్టిన ఆందోళన ఉద్రిక్తతకు దారితీసింది. ఖమ్మం జిల్లా రఘునాథపాలెంలోని ఎంపీడీఓ కార్యాలయాన్ని ప్రజలు ముట్టడించారు. కాంగ్రెస్, సిపిఎం సహా వివిధ ప్రజా సంఘాలు మద్దతు తెలిపాయి. ముందుగా కార్యాలయం ఎదుట నిరసన సభ పెట్టిన వారు అనంతరం కార్యాలయాన్ని ముట్టడించారు. పోలీసులు భారీగా మోహరించినా పెద్ద సంఖ్యలో కార్యకర్తలు రావడంతో ఏం చేయలేకపోయారు. పోలీసుల ఆందోళనకారుల మధ్య తోపులాట జరిగింది. కార్యాలయ గేట్లు నెట్టుకుని ఆందోళనకారులు లోపలికి పరుగులు పెట్టారు. ఎంపీడీఓ కార్యాలయం ప్రధాన ద్వారం వద్ద ఆందోళన చేశారు. ఎంపీడీఓ బయటకు రావాలంటూ నినాదాలు చేశారు. అర్హులైన వారికి అన్యాయం చేస్తున్నారంటూ బాధితులు ఆరోపించారు. చెప్పిన ప్రభుత్వం ఎవరైతే పింక్ షర్ట్ వేసుకుంటారు, పింక్ జెండా పట్టుకుంటారు వాళ్ళకే గృహలక్ష్మి పథకం తప్ప సామాన్యుడు నిరుపేదకి ఇచ్చే పరిస్థితి లేదు. వీటన్నిటినీ కూడా త్వరలోనే 60 రోజుల్లో ముగింపు పలికేదానికి కాంగ్రెస్ పార్టీ సిద్ధంగా ఉంది.